తాజా 30. యాంకర్ రవి తనను బాగా ఇబ్బంది పెట్టాడని ఆ మధ్య లాస్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్ళానికి విడాకులిచ్చి మరీ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు వివరించింది. అయితే తాను అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నందున మరొకరు గురించి ఆలోచించలేనని చెప్పినట్లు లాస్య తెలిపింది. ఇప్పుడు యాంకర్ శ్యామల కూడా రవి మీద సీరియస్ కామెంట్ చేసింది. బుల్లితెర మీద సంప్రదాయబద్ధంగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి శ్యామల. ఈమె ఇటీవల కాలంలో బుల్లితెర మీద కనపడడం లేదు. ఎందుకని అంటే ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్యామల తన జీవితం గురించి మాట్లాడింది. తనకు తండ్రి లేరని, తల్లి అన్నీ చూసుకున్నారని తెలిపింది. తన సహనటుడైన నరసింహను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఓసారి ఓ సీరియల్ కెమెరామెన్ అర్ధరాత్రి పూట ఫోన్ చేసి వేధించాడని తెలిపింది. మగదిక్కు లేని వారంటూ నానా మాటలు అన్నాడని తెలిపింది. సీరియల్ మేనేజర్ జోక్యం చేసుకుని ఆ కెమెరామెన్కు వార్నింగ్ ఇచ్చారని వెల్లడించింది. యాంకర్ రవి కంటే కూడా యాంకర్ ప్రదీప్తో కలిసి పనిచేయడం తనకు కంఫర్టబుల్గా ఉంటుందని శ్యామల వివరించింది. యాంకర్ రవితో షో చేస్తున్నప్పుడు శ్రీముఖిలా డైలాగ్ చెప్పమంటాడని, తనకు వాటిలో కొన్ని డైలాగులు ఇబ్బందికరంగా ఉండేవని తెలిపింది. ఒక్కోసారి ఏడుపొచ్చినంత పనయ్యేదని తెలిపింది. యాంకర్ లాస్య గురించి కూడా శ్యామల మాట్లాడింది. లాస్య తాను మొదటి నుంచి కూడా ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ వచ్చిందని శ్యామల తెలిపింది. శ్యామల లాస్య ఇద్దరు ఒకప్పుడు రూమ్మేట్స్ అన్న సంగతి చాలామందికి తెలియదు.